నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడే ముందు ఈ ఫోటోకి సమాధానం చెప్పగలరా ఆర్కే రోజా గారు మీరు ఈ ఫోటోకి సమాధానం చెప్పగలరా ఈ రోజు నాకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఫోటోకి సమాధానం చెప్పగలరా ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి గురించి విస్తారంగా మాట్లాడుతున్నావే ఈ రోజు నువ్వు నందమూరి బాలకృష్ణ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావే మరి ఈ ఫోటోకి సమాధానం చెప్పగలవా సాక్షాత్ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు నందమూరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్లి సార్ మీతో ఒక సెల్ఫీ దిగుతా అని మీరు బాలకృష్ణ గారిని అడిగి మరీ సెల్ఫీ తీయించుకున్నారే మరి ఈ ఫోటోకి సమాధానం చెప్పగలరా ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి వ్యక్తిత్వాన్ని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడుతున్న మీడియా ముందుకు వచ్చి ఈ రోజు గోరంట్ల మాధవ్ వ్యవహారం గురించి నిన్ను అడిగితే ఆ మాధవ్ వ్యవహారం గురించి నువ్వు మాట్లాడకుండా మీ మాధవ్ చేసిన తప్పుడు పనుల్ని కప్పుపుచ్చుకునే దానికి మీ మాధవ్ బట్టలిప్పి అడ్డంగా దొరికిపోతే మీ ఎంపీ బట్టలిప్పి అడ్డంగా దొరికిపోతే ఆ విషయాన్ని కప్పిపుచ్చేదానికి ఆ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఈరోజు నువ్వు నందమూరి బాలకృష్ణ గారి పేరుని నువ్వు ప్రస్తావిస్తున్నావు కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూస్తున్నావు ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మహిళలకు ఎంత గౌరవిస్తాడో మనకు తెలుసు ఆయన ఏ మీటింగుల్లో మహిళల గురించి ఏ విధంగా మాట్లాడాడు రాష్ట్రమంతా చూసిందని నువ్వు మాట్లాడుతున్నావే మరి అదే నందమూరి బాలకృష్ణ గారు మహిళల్ని చిన్నచూపు చూసినా మహిళల్ని అగౌరవంగా మాట్లాడినా మహిళల్ని తక్కువ చేసి మాట్లాడినా మరి ఒక మహిళగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఆడపడుచుగా నువ్వు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకుని నందమూరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్లి సార్ మీతో ఒక సెల్ఫీ కావాలి ఒక ఫోటో కావాలని ఎందుకు దిగావు దానికి సమాధానం చెప్పగలవా నువ్వు ఈ రోజు మీడియా ముందు మాట్లాడినట్లు నందమూరి బాలకృష్ణ గారు నిజంగా ఆడపడుచుల పట్ల గౌరవంగా వ్యవహరించి ఉంటే ప్రవర్తించి ఉంటే మరి ఈ ఫోటోకి ఏంటి సమాధానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ దీనికి సమాధానం చెప్పాలా నువ్వు ఈరోజు మీ ఎంపీని కాపాడుకునే దానికి మీ ఎంపీని ఎక్కడ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందో ఎక్కడ మీ పార్టీ పరువు పోతుందో ఎక్కడ మీ నాయకుడు పరువు పోతుందో అని భయపడుతూ ఈరోజు విషయాన్ని డైవర్ట్ చేయాలి ప్రజల దృష్టిని మలచాలి అన్నట్లుగా ఇష్టానుసారంగా ఎవరి మీద పడితే వాళ్ళ నెపం మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద నెపం నెడుతూ సంబంధం లేని వ్యక్తుల్ని కించపరిచే విధంగా మాట్లాడటమేనా మీ రాజకీయం అంటే రోజా గారు ఈరోజు మాధవ్ వీడియో ఎవరు అప్లోడ్ చేశారో వాళ్లే వస్తే తెలిసిపోద్ది కదా అంటే మీరేం చేస్తున్నారు నిద్రపోతారా ఈరోజు ఐటీడీపీ అంటున్నారు లోకేష్ గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో మేమే చేసాం తెలుగుదేశం పార్టీ చేసిందని నిరూపించే దమ్ము ఉంటే నిరూపించండి ఎంతమంది మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తారో లోపలేసుకోండి కానీ నిరూపించండి మేము అడిగింది కూడా అదే కదా ఈరోజు మీరు నిజాన్ని నిరూపించలేక నిజాన్ని ఒప్పుకోలేక మీ మాధవ్ను సస్పెండ్ చేయలేక మీ పార్టీ పరువు పోతుందని రాష్ట్రంలో మీ పార్టీ ఉనికిని కోల్పోతారని మీ నాయకుడి ముఖం మీద రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడ కాండ్రించి ఉమ్ముతారని ఒక భయంతో ఈరోజు టాపిక్ ను డైవర్ట్ చేసేదానికి ఒక పక్క చంద్రబాబు గారిని కానీ ఒక పక్క లోకేష్ గారిని కానీ లేకుంటే ఈరోజు నందమూరి బాలకృష్ణ గారిని కానీ మీరు హేళన చేసి మాట్లాడటం కించపరిచి మాట్లాడటం తిట్టడం బూతులు మాట్లాడటం ఇదేనా మీ రాజకీయం ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఆడపడుచుల మీద అన్యాయం చేసిన ఆడపడుచుల మీద దాడులు చేసిన ఎంతమంది దౌర్భాగ్యులకి మీ పార్టీ ఉరిశిక్ష వేయగలిగింది మీ నాయకులు ఉరిశిక్ష వేయగలిగారు దానికి సమాధానం చెప్పగలవమ్మ రోజా గారు ఈరోజు బాలకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడేదానికి మీరు అర్హురాలు కాదు.